హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ చూడండి ఈ రోజు నా డ్రెస్ మమ్మీ డ్రెస్ సేమ్ టు సేమ్ సో ఈ రోజు మనం ట్విన్నింగ్ సో ఈ రోజు అయితే అందరికి హ్యాపీ బౌడా జాత్ర సో రథయాత్ర రథయాత్ర సో ఈ రోజు అయితే మనము ఆ రథయాత్ర ఆగ్రాలో జరుపుతారన్నమాట అంటే జరుపుతారు ఇక్కడ బెంగళూరులో అనమాట సో అందుకే ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాము సో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం ఆగ్రాకి మా మామయ్య వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి ఆగ్రాకి వస్తారు తర్వాత అందరూ కలిసి మా మామయ్య ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో ఈరోజు ఎలా ఉంటుంది ఏమని చూసేద్దామా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో ఫస్ట్లీ అందరికి హ్యాపీ బహుడా జాత్ర అండి. యాక్చువల్లీ నేను కొద్దిగా వీడియో అయితే డిలేగా అప్లోడ్ చేశాను సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడైతే మనము ప్రజెంట్ మేముండే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం బెంగళూరు బస్ ఎక్కాలి. సో కర్ణాటకలో మీ అందరికీ తెలుసు కదండి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి లేడీస్ అందరికీ బస్సెస్ ఫ్రీ అని చెప్పారు. సో ఇన్ని రోజులకి మనం ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కామన్నమాట బస్ కూడాను. సో అందుకే మీతో షేర్ చేయాలని నేనైతే టికెట్ కూడా చూపించేశాను అనమాట. సో ఇన్ని రోజులు బస్సు ఫ్రీ ఉన్నా కూడా మనం ఒక్కసారి కూడా బస్ ఎక్కిందే లేదు, ఫస్ట్ టైం ఎక్కాము. ఐ హోప్ మీకు అందరికీ నేను మమ్మీ డ్రెస్ వేసింది చాలా నచ్చిందని అనుకుంటున్నాము. ఇది వచ్చేసి మనం మల్లేశ్వరం వీడియో అప్లోడ్ చేసాం కదా షాపింగ్, సో అప్పుడు నేను చూపించలేదు. సో ఇక్కడైతే ఈ డ్రెస్ నేను మమ్మీ ఇష్టపడి ఇద్దరు ఒకలాంటిదే కొనుక్కున్నాం అక్కడ. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సగం దూరం వెళ్ళాక మమ్మీకి అయితే చాలా నిద్ర పట్టేసింది, అంటే ఫుల్ ఇక్కడి నుంచి అంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం ఇంటి పని చేసుకొని వెళ్ళాలి కాబట్టి. సో అప్పటికే మమ్మీకి ఆల్రెడీ నిద్ర పట్టేసింది, ఫుల్ నిద్ర మత్తులో ఉండి మమ్మీ పడుకుని పోయినారు అటు సైడ్. సో ఇటైతే నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఎందుకు సైడ్ వాయిస్ ఇచ్చానంటే నా వాయిస్ అక్కడ గాలిలో కలిసిపోతుంది, సో అది సౌండ్ జోరుగా వస్తుంది అనేసి నేను సైడ్ వాయిస్ ఇచ్చాను. మమ్మీ పడుకునేది అయితే నేను మరీ మరీ జూమ్ చేసి చూపించేస్తున్నాను. సో ఇక్కడంటే మనం ఆల్మోస్ట్ బెంగళూరుకి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అండి మీరు చూసినట్లయితే నాకు ఇది చాలా చిరాకు అనిపిస్తుంది అండి. నిజంగా బెంగళూరులో అసలు ట్రాఫిక్ అంటేనే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలి. అదే నాకు ఈ బెంగళూరులో అస్సలు నచ్చని పని. సో మీరు చూస్తున్నారు కదా ఎంత స్లోగా ఒక్కొక్క బండి మూవ్ అవుతుందంటే అంత ట్రాఫిక్ ఉండింది. సో ఇప్పుడు మీకు మా టెన్షన్ ఎందుకంటే మనం బహుడా జాతర ఎలాగా జరిపామనేది కూడా మీరు చూడాలి కదా. సో అది చూడాలంటే మీరు కూడా మాతో పాటే రావాలి కాబట్టి కాసేపు మనం ఇలానే ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, మీరు కూడా వీడియోలో ఇరుక్కున్నారు. సో ఇప్పుడైతే చూడండి కాస్త దూరం వచ్చామన్నమాట. చూసారు కదా ఈ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ చూస్తే అసలు మనం టైంకి రీచ్ అవ్వలేము, అంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికల్లా. సో అందుకే నేను మమ్మీ ఏం చేసామంటే సగంలోనే బస్సు దిగేసాము, అంటే జాలహళ్ళి క్రాస్ బెంగళూరులో. అక్కడి నుంచి మనం మెట్రో ఎక్కిపోతే డైరెక్ట్ మెజెస్టిక్ వెళ్ళిపోవచ్చు. ఈ మెజెస్టిక్కి బస్సులోనే వెళ్తాము, ఫ్రీ బస్ అనుకున్నా కూడా అంతేనండి టైం, అసలు అందులోనే ఉండిపోవాలి మనము ఆ ట్రాఫిక్లోనే. సో అందుకే మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నాము. అలా మెట్రో దిగి బయటకు వచ్చిన తర్వాత నేనైతే మెజెస్టిక్ వీడియో కొద్దిగా తీస్తున్నాను. సో మీరు ఆల్రెడీ నేను మెజెస్టిక్లో ఉండేది వీడియో మొత్తం అప్లోడ్ చేసున్నాను మల్లేశ్వరం వెళ్ళినప్పుడు అనుకుంటాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదన్నట్టయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చూడండి బస్సు అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడు ఫ్రీ అని చెప్పేశారో అప్పటి నుంచి ఫుల్ రష్గానే ఉంటుంది బెంగళూరులో. అసలు బస్సులు కూడా తగ్గించేశారనే చెప్పాలి యాక్చువల్గా ఫ్రీ చేసిన తర్వాత. నిజంగా ఫుల్ రష్గా ఉంటుంది. కాకపోతే మనం వెళ్ళిన రోజు అంటే బస్సులు వచ్చాం కదా అప్పుడు అంతకు రష్ లేదు, కాకపోతే ఇక్కడ కూర్చున్న మనకి సీట్ దొరికింది, మన నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అసలు సీటే లేదు. ఇప్పుడు మనం ఆగ్రాకి టికెట్ తీసేసుకున్నాము మెజెస్టిక్ నుంచి. సో ఫస్ట్ అలా రీచ్ అయిపోయాము ఇప్పుడే జస్ట్. ఇలా రీచ్ అయిన తర్వాత చూడండి మొత్తం అందరూ ఒడిస్సా వాళ్ళే ఉంటారు. సో అందరూ ఒడియానే మాట్లాడుతూ ఉంటారు. మనం అక్కడ ఎవరిని మాట్లాడించినా కూడా ఒడియాలో అందరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. వెళ్ళిన వెంటనే నాకు మమ్మీకి ప్రసాదం దొరికింది, తినేసాము. చూడండి ఇక్కడైతే మొత్తం ఫుల్ ఒడిస్సా స్పెషల్లే వెరైటీస్ ఉంటుంది. ఇప్పుడైతే మనం తినేది లేదు, మా మామయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నారు, అంటే మామ డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. శివాని ఆంటీ వాళ్ళకి రాజుభైన ఇంటి నుంచి తెస్తున్నారు ప్రజెంట్, వాళ్ళు ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. మేమైతే వచ్చేసి కొద్దిగా వీడియోస్ అన్నీ షూట్ చేసేస్తున్నాను, తర్వాత చీకటి అయిపోతే వీడియోస్ అన్నీ నేను తీయలేననేసి. సో ఇప్పుడైతే ఈవినింగ్ 5:00 మనం వచ్చేసరికల్లా ఇది వేరే ఏది ఇస్తున్నారనమాట ఇక్కడ ప్రసాదము.
ఇద్దైతే నిజంగా ఒడిస్సా భోజనాలు తిన్నట్టే అనిపించింది, చాలా అద్దరిపోయింది నాకు. ఈ కుర్మాలు అన్ని చూస్తున్నారు కదా, ఇటు ఆలు కుర్మా ఇటు చన్నా అని అంటారు. సో ఇవి చన్నా, సో అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ నాకు చాలా నచ్చుతాయి తినడానికి. సో ఇది చన్నపొడ అనేసి, నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఇవన్నీ మనము తర్వాత కొనాలని అనుకుంటున్నాము మా మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత. ఇప్పుడైతే జస్ట్ నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను, చూడండి. ఇవన్నీ వెరైటీ వెరైటీగా ఉంటాయి. ఈ చన్నా పొడ అంటూ అండి, ఇవి కాస్ట్లీగా ఉంటుంది. సో మనం కొన్నప్పుడు నేను చెప్తాను. సో ప్రజెంట్ నాకు ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అని కూడా తెలియదు. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్, అందరికీ నచ్చుతుంది ఈ చన్నా పొడ అనేది. కాకపోతే చాలా కాస్ట్లీ అండి, ఒక ఇంత కేజీ కొంటే అవ్వదు కానీ నేను తర్వాత చెప్తాను దాని గురించి. సో ఇక్కడైతే అందరూ ఒడిస్సా వాళ్ళే ఉన్నారు, ఒడియా ఎక్కడ మాట్లాడినా అందరికీ వచ్చేస్తుంది అక్కడ. సో అందుకే కొద్దిగా కన్నడ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడుతూ, ఒడియా మాట్లాడుతూ మేనేజ్ చేస్తాము. సో చూడండి, ఇది టెంపుల్. మా మామయ్య వాళ్ళు వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే కొద్దిగా వీడియోస్ షూట్ చేసేద్దాము అని నేనైతే వీడియో తీస్తున్నాను. బాబోయ్ ఆ రోజు రష్ అంటే రష్, టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంటారు. ఎందుకంటే జనాలు అందరూ రథ దగ్గరికి వెళ్తారు కాబట్టి, అది రథము. సో రథం దగ్గరికి వెళ్తారు కాబట్టి గుడిలోకి ఎవ్వరు వెళ్ళరు. సో మీ అందరికీ తెలుసు కదండి, ఒక జాతర అంటే ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా నేను ఇలా వచ్చాను ఆ రథం దగ్గరికి వచ్చి వీడియో తీద్దామని అనుకుంటున్నాను. కాకపోతే హెవీ రష్గా ఉంది, నేను మరీ ట్రై చేస్తున్నాను దేవుడిని చూపించాలి, జగన్నాథ్ని అనేసి. సో కాకపోతే కొద్దిగా బిట్ అయితే కనిపించింది, అంటే వీడియో తీశాను. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మల్లేశ్వరం వీడియో అప్లోడ్ చేసినప్పుడే చూస్తున్నారు జగన్నాథ్ టెంపుల్, అప్పుడు రాత్రి చూపించాను. సో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇటుపై ఇటువైపు మధ్యలో చూస్తున్నారు కదా రథం ఉంది. సో ఇటువైపు అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. సో దాని ఎదురుగానే రామ్ మందిర్ కూడా ఉంది, రాముడిది టెంపుల్లో. అవన్నీ నేను ఆ వీడియోలో క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చూడలేదన్నట్టయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మమ్మీకి అయితే ఇవన్నీ చాలా నచ్చింది. కాకపోతే ఇప్పుడొద్దు, మామ వచ్చిన తర్వాత కొందామని అనుకుంటున్నాము. ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి అడిగినా కూడా అందరూ ఒడియాలోనే మాట్లాడుతున్నారు కాబట్టి, మమ్మీ కూడా అందరితో ఒడియానే మాట్లాడేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ కంప్లీట్గా ఒడిస్సా ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో మనం మొత్తం తిరిగేసి వీడియో షూట్ చేసి వచ్చేసరికల్లా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అంటే మా మామయ్య ఆఫీస్ నుంచి రావాలి, ఇప్పుడైతే శివాని అంటే వాళ్ళు వస్తారని ఇలా కాస్తుండగా నేను అటు చేయి చూపించాను కదా, అటు రథం ఉంది. ఇక్కడైతే మనం ప్రజెంట్ ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము. అంటే శివాని ఆంటీ వాళ్ళు ఇక్కడే దిగుతారు కాబట్టి చూద్దాము, వాళ్ళు వచ్చాక వీడియో తీస్తాను. ఏమైంది ముక్కు చూసారుగా, జస్ట్ ఇప్పుడే అంటే వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చారు. శ్రేయస్ అని స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు. సో ఎప్పుడైతే కొద్దిగా ఇక్కడ వీడియోస్ తీసేసుకుందాము ఫ్రీగా అని అనుకున్నాము, ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయామనుకోండి ఫుల్ రష్గా ఉంటుంది. చూడండి, మనం వెళ్ళేసరికల్లా ప్రసాదానికి ఇంత క్యూ లేదు. ఇప్పుడైతే పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ రష్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఆ స్వీట్ పైన, అది మావిడి ఒకటి ఉంటుందండి ఒడిశా స్పెషల్, అది ఇచ్చారు తింటుంటే స్వామి రంగా సూపర్ గుండింది. సో ఆ పైన దానికి ఏమంటారు తెలీదు, అంబల పొడ అని అనుకుంటున్నాను, చాలా సూపర్గా ఉంటుంది అది తినడానికి కూడా. చూడండి టెంపుల్, జనాలైతే హెవీ రష్, ఇక్కడే హెవీ ట్రాఫిక్ ఉన్నట్టుంది జనాలైతే. సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అంటే ఇది స్పెషల్ అది స్పెషల్ ఒడిశాలో అది ఇది అని మాట్లాడుతున్నారు. సో ఇలా వచ్చేసరికి మామ కూడా వచ్చేసారనమాట, మనం తినేసి ప్రసాదము మళ్ళీ అక్కడికే వచ్చాం బస్ స్టాండ్కి. అలా వచ్చేసరికల్లా మా మామయ్య వచ్చేసిన్నారు. సో అంటే ఆఫీస్ నుంచి మామ వచ్చేది కాస్త లేట్ అయిపోయింది అనమాట. నాకైతే ఈ బలూన్స్ ఆ రథం దగ్గర ఉండేది చాలా నచ్చింది, సో అందుకే కింద నుంచి క్యాప్చర్ చేశాను. చూడండి నాకైతే దొరికింది బంతిపూలు ఇక్కడ, మామ కూడా తులసి ఆకులు దొరికింది. చూడండి ఎంత రష్గా ఉందంటే ఇరుకును కూడా వెళ్ళిపోతున్నాము, అంటే అలా ముందుకు వెళ్తే టెంపుల్ దర్శనం దొరుకుతుంది, ఇక్కడైతే దొరకట్లేదు. సో ముందు నుంచి వెళ్ళి నేను వీడియో కెమెరా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫుల్ ఒడియా డీజే వేస్తున్నారు, అంటే ఒడియా పాటలది డీజే వేసేసి ఫుల్ ఇచ్చేస్తున్నారు. మీరు ఇప్పుడైతే దేవుడిని చూసి దర్శనం చేసుకోండి. నాకైతే ఫేవరెట్ గాడ్ అండి జగన్నాథ్ బలభద్ర సుభద్ర. చూడండి వీళ్ళది ఒక రథము, జగన్నాథ్ అని చెప్తున్నాం కదా, జగన్నాథ్ అంటే శ్రీకృష్ణుడు, బలభద్ర అంటే బలరామస్వామి, సుభద్ర అంటే వాళ్ళిద్దరు చెల్లెలు, మీ అందరికీ తెలుసు కదండి. సో
పూరీ అంటే ఒడిశాలో ఉండే మెయిన్ పూరీలో అంటే గుడి లోపల నుంచి దర్శనం ఇచ్చే బదులు దేవుడు ఏం చేస్తారంటే ఈ 10 రోజులు వచ్చి ఇలా జనాల కోసం అనేసి రథంలో కూర్చొని జనాలందరికీ దర్శనం ఇస్తారు అంటే గుడి నుంచి బయటకు వచ్చి దర్శనం ఇస్తారన్నమాట సో వాళ్ళ చెల్లి మరి అన్నయ్యతో పాటు ఇలా బయటకు వచ్చి జగన్నాథ స్వామి బలభద్ర స్వామి తర్వాత సుభద్ర అమ్మగారు ఇలా బయటకు వచ్చి రథంలో కూర్చొని అందరికీ దర్శనం ఇస్తారు సో ఇప్పటి కాలంలో అందరి నమ్మకం ఏంటంటే శ్రీకృష్ణుడి హృదయం పూరీ టెంపుల్లో ఒడిశాలో ఉంది అని ఇక్కడ ఎక్కువది పాటలది అప్లోడ్ చేసేస్తే కాపీరైట్ పడుతుందనేసి నేను ఎక్కువగా అప్లోడ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుందని ఆ పాటలు మొత్తం నేను ఇక్కడైతే జస్ట్ కొద్దిగానే ఆ బిట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే ఫుల్ ఒడియా రిమిక్స్ డీజే అయితే ఫుల్ అంటే దేవుడిది తర్వాత ఫిలింది మొత్తం అవుతుంది అందరూ ఎంజాయ్ చేసి గెంతుతున్నారు అనమాట చూడండి దేవుడు చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తున్నారు కదా జయ జగన్నాథ్ సో ఇప్పుడైతే మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసాము అక్కడ ఉన్నప్పుడైతే అందరికీ అంటే మామయ్య వాళ్ళు ఇప్పుడు జస్ట్ లోపలికి వెళ్ళున్నారు మనమైతే బయట ఉన్నాము అంటే కొబ్బరి నీరు అందరి మీద జల్లేశారనమాట సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ రథం మీద కూర్చోబెడతారు సో శ్రేయస్కి అయితే ఇప్పుడు మామ అక్కడ కూర్చోబెట్టేసి కాస్త వీడియో తీయ అని చెప్తే నేను వీడియో తీశాను ఇప్పుడే జస్ట్ మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏమైనా కొందామని అనుకున్నాం నేను అప్పుడే చెప్పాను కదా మమ్మీకి అది కొనడానికి ఇష్టం అంటే బాగా నచ్చింది మమ్మీకి సో అందుకే ఎంతైంది ఏమనేసి ఇప్పుడు మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మీ ఒక జత తర్వాత శివనేంటి కూడా ఒక జత ఇలా తీసుకున్నారు సో చూడండి మీకు తెలుసు కదా జాతర అంటే అన్ని రకాలుగా ఉంటుంది సో అక్కడ అంటే ఇటు టెంపుల్ అటు హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ రథం ఉంది సో రథంకి స్ట్రైట్గానే మనం ఇక్కడ ప్రెజెంట్ కొంటున్నాము నేనైతే చుట్టూరు ఒకసారి చూపించేస్తాను చూడండి లైటింగ్స్ కూడాను ఆ రోజు మొత్తం టెంపుల్ గుడి మూసేసి ఉంటారు సో ఎవరు టెంపుల్లోకి వెళ్ళడానికి అలో లేదు అందరూ బయటే ఉంటారు లాస్ట్ టైం ఏమైందంటే వర్షం జోరుగా పడుతుంది అప్పుడైతే ఆ పైన ఏదైనా బండి వెళ్తే దాని నుంచి కింద వాటర్ పడుతుంది ఇక్కడ కింద బస్ వెళ్తున్నాయి కదండి ఆ బస్ అంటే ఆ బస్సులు వెళ్ళిన దగ్గర మనం నిల్చున్నామన్నమాట ఈ రథం లాగినప్పుడు లాస్ట్ టైం అయితే ఫుల్ వర్షంలో తడిసినే మనం ఫుల్ ఇక్కడ రథయాత్ర ఎంజాయ్ చేశాము సో లాస్ట్ టైం మనకి యూట్యూబ్ లేదు కాబట్టి నేను అప్పుడైతే ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనుకోండి వర్షం లేకుండా మనము వీడియో చూస్తున్నది ఇక్కడ మమ్మీ వాళ్ళు కొన్నారు కదండి అది ఇంకో సైడ్ అయితే వెరైటీ వెరైటీ అంటే దానికన్నా బాగుండేది ఇంకా కనిపించాయి కాకపోతే రాజు పైన వెళ్ళి దాని రేట్ ఎంత అడిగేసి వస్తానని చెప్పారు అంటే మనం ఒక్క దగ్గర కొన్నింది వేరే దగ్గర వేరే వెరైటీ డిజైన్స్ ఉంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా సో ఇక్కడైతే ప్రెజెంట్ అలాగే అయ్యింది మనం అక్కడ రౌండ్ది కొన్నాము ఇక్కడైతే స్క్వేర్ ఉంది రౌండ్ ఉంది కాకపోతే అనుకున్నాం మనమే అనుకున్నాము మనం కొన్నది బాగుందనేసి సో ఇప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఏదైనా స్పెషల్ వెరైటీ ఫుడ్ తిందామని సో ఇక్కడైతే మొత్తం ఒడిశా స్పెషల్లో ఉంది కదా ఏదైనా తిందాము టేస్ట్ చేద్దామని ఇక్కడైతే సమోసాలు కొన్నాము అందరూ ఒక్కొక్కటి సమోసాలు నిజంగా అండి నార్మల్గా తినే సమోసాలు వేరే ఇక్కడైతే ఒడిశా స్పెషల్దే ఫుల్ చేస్తున్నారు సమోసాలు నిజంగా అద్దరిపోయింది అందరూ ఇంటికి వెళ్ళాక తిందామని అన్ని పార్సల్ చేయించుకున్నాము సో ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఊర్లో అది స్పెషల్ ఉంటుంది కదా ఇది స్పెషల్ ఉంటుంది కదా అంటే ఊరు నుంచి ఎవరైనా వస్తే ఏదైనా తెస్తారు కదా సో దాని గురించి అలా మాట్లాడుతూ ఇప్పుడైతే ప్రజెంట్ మనం అక్కడికి వెళ్ళి ఏదైనా కొనాలని అనుకున్నాము సో ఇదేనండి చన్నపొడ సో ఈ చన్నపొడ ప్రైస్ వచ్చేసి నాకు ప్రెజెంట్గా తెలియదు సో ఈ స్వీట్ అయితే హెవీ కాస్ట్లీ అండి మాత్రం తినడానికి చాలా అద్దరిపోతుంది అనమాట సో ఇది మామయ్య వాళ్ళు ఎంత తీసుకున్నారో నాకు ఖచ్చితంగా తెలియట్లేదు ఒక 500 grams లాగా కొన్నారేమో సో ఇది కొన్నందుకు మాకు ఎంత పడింది డబ్బులు నాకు ఎగ్జాక్ట్గా తెలియడం లేదు సో ఇక్కడ నేనైతే టెక్స్టింగ్లో మీకు అప్డేట్ చేసేస్తాను ఎంత కొన్నాం ఏమనేది ఇప్పుడైతే సమోసాలు కొన్నాము తర్వాత ఆ స్వీట్స్ కూడా కొన్నాం అనమాట సో కొనేసి ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి అని రిటర్న్ అయిపోతున్నాము ఆ లోపు కొద్దిగా వీడియో షూటింగ్ అయితే ఇక్కడ చేసేస్తున్నాము సో నేనైతే అందరికీ వీడియో తీస్తున్నాను కాబట్టి సుదర్శన్ మామ వచ్చేసి సర్లే నువ్వు నిల్చో నేను వీడియో తీస్తానని చెప్పారు చూడండి నాది మమ్మీది సేమ్ టు సేమ్ ఒకే డ్రెస్ కొన్నాము ఇది వచ్చేసి మల్లేశ్వరంలోనే కొన్నాము మీరు ఆ వీడియో చూడలేదంటే నేను మరీ చెప్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడైతే రాత్రి అయిపోయింది మనం ఫుల్ ఎంజాయ్ చేసేసరికల్లా సో వీడియోలో నేను మొత్తం ఎంత కవర్ చేయగలిగాను అంత పాసిబుల్ నేను చేశాను ఎక్కువగా చేయలేదు సో ఎప్పుడైతే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీడియో తీసాము ఇప్పుడు ప్రెజెంట్ మనము రిటర్న్ వెళ్ళిపోదాము ఇంటికి అని అనుకుంటున్నాము కాకపోతే ఫుల్ రష్గా ఉంది ఆ రోజు అంటే చూస్తున్నారు కదా మీరే ఎంత రష్గా ఉంది అనేసి
అసలు ఒక్క సైడ్ ఆ బస్సులు వచ్చింది కూడా అక్కడక్కడ ఆగిపోతున్నాయి, అంతమంది జనాలు ఉన్నారు. అంటే అందరికీ ప్రసాదం ఇస్తున్నారు, చూస్తున్నారు కదా టెంపుల్ కూడా ఎంత చీకటైపోయిందనేసి ఫుల్ లైటింగ్స్తో ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే రిటర్న్ మా మామయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ బస్సులో వెళ్ళినప్పుడైతే చూడండి, లేడీస్ ఫ్రీ అనగానే ఇంకా కూర్చోడానికి అసలే జాగలేదు. ఇప్పుడైతే మా మామయ్య వాళ్ళ ఇంటి సైడ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు బక్రీద్ ఉంది, సో పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తాము ఏమి అనేది మొత్తం మనము నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాము. చూడండి, ఇంటికి వచ్చిన తర్వాత చిన్నప్పుడు అంటే ఇదే, ఇది ఇప్పుడు కట్ చేసి అందరూ తినేస్తాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.